హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ ప్రశ్నించడం లేదేం, ఇప్పుడు తత్వం బోధపడిందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఎంత దూకుడుగా ఉండేవారు, ఇప్పుడు సాధుజీవిగా మారారు. అసలు మాట్లాడడమే మానేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ప్రశ్నించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎవరికైనా బయట ఉండి చూస్తే అంత బాగానే కనిపిస్తుంది, అలాగే లోపలికి వచ్చి చూస్తే కానీ అసలు విషయం తెలియదంటారు. అదే పవన్ కళ్యాణ్ విషయంలో నిజమైందంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదే పదే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఇప్పుడు అసలు విషయం అర్థమైనట్లుంది. అసలు పాలన ఎంత కష్టమో ఆయనకు బోధపడినట్లుంది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తమ కూటమి వల్లే సాధ్యమవుతుందని ఎన్నికలకు ముందు పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పారు. తమ కూటమి ఇచ్చిన హామీలకు తాను భరోసా ఇస్తున్నానని, తాను దగ్గరుండి వాటిని అమలు చేయిస్తానని పదే పదే బహిరంగ సభలలో చెప్పుకొచ్చారు జనసేనాని. సూపర్ సిక్స్ కానీ, ఎన్నికలకు ముందు విడుదల చేసిన టీడీపీ జనసేన మేనిఫెస్టోలో అంశాల విషయంలో కానీ ఆయన తనది గ్యారంటీ అని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే తన పని తాను చూసుకుంటానని, తనను నమ్మాలంటూ ఆయన ప్రజలను పలు బహిరంగ సభలలో కోరడం కూడా వినిపించింది, కనిపించింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత తత్వం బోధపడినట్లుంది. అధికారంలో ఉండి మనమేం చేయలేమన్న భావనకు పవన్ కళ్యాణ్ వచ్చినట్లు కనపడుతోంది. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఆయన ఆ శాఖలను అధ్యయనం చేస్తున్నారు, లోతుగా అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. అంతవరకు ఓకే. ఆయన శాఖకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల నుంచి ప్రశంసలు కూడా పొందారు. ప్రధానంగా పంచాయతీలకు నిధులు కేటాయించి ఆయన సర్పంచ్ల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. కానీ పవన్ కళ్యాణ్ను నమ్మి యువత, కాపు సామాజిక వర్గంతో పాటు ఆయన అభిమానులందరూ కూటమికి ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు కూడా పవన్ కళ్యాణ్ వైపు మొన్నటి ఎన్నికలలో మొగ్గు చూపారు. అయితే వీళ్ళందరికీ ఇచ్చిన హామీల అమలుకు మాత్రం పవన్ కళ్యాణ్ ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు, కనీసం ప్రశ్నించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేకపోవచ్చు, కనీసం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఇచ్చిన హామీల అమలు ఏ తేదీ నుంచి చేస్తారు అని చెప్పగలిగితే పవన్ కళ్యాణ్పై నమ్మకం ఉంటుంది, ఇంకా గౌరవం పెరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అది వదిలేసి ఇప్పటికీ టీడీపీ నిర్ణయాలను ప్రశంసిస్తూ, వాటమి పాలైన వైసీపీని విమర్శిస్తూ ఉంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు కాక నయా లీడర్ ఎలా అవుతాడని సోషల్ మీడియాలో పోస్టింగ్లు కనపడుతున్నాయి. మరి దీనికి పవన్ ఒక్కరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.